హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటలు. ఈరోజు మనం చేస్తున్నది కరివేపాకు పొడి చేస్తాను. దీనికి ఒక పెద్ద కట్ట కరివేపాకు తీసుకోండి, ఒక టీ స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, సాల్ట్ టేస్ట్కి తగినంత, ఒక చిన్న నిమ్మకాయ అంత, చింతపండు అంత ఉట్లో అవి తీసినవి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయగలుగుతాము. ముందుగా పాన్ పెట్టుకొని మనం మిరియాలు ఉన్నాయి కదా, పాన్ వేడెక్కింది. ఈ మిరియాలు టేబుల్ స్పూన్ అంత వేయండి. దీంట్లో మిరపకాయలు వేయము, కారం అంతా మిరియాలతో వస్తుంది. ఈ కరివేపాకు పొడి ఓ రోజు ముద్ద నెయ్యి వేసుకొని మొదట తింటే చాలా మంచిది, హెల్త్కి మంచిది. కరివేపాకులో కాల్షియము, ఐరన్ అన్నీ ఉన్నాయి కదా, వాటి వల్ల బాగుంటుంది. మళ్ళీ పైచు ఏవి లేకుండా ఉంటుంది. పిల్లలకు కూడా, మా అమ్మాయిలకి మంచిది, ఎయిర్ గ్రోత్ అవుతుంది, ఎయిర్ పెరగడానికి అన్నిటికీ మంచిది. మామూలుగా కరివేపాకు కూరల్లో వేస్తాం కానీ అందరూ ఎయిర్ పడేస్తాం. ఇలా పౌడర్ లాగా అయితే ఎక్కువ తిన్నట్టు ఉంటుంది, వాడినట్టు కూడా ఉంటుంది. మిరియాలు వేగుతున్నాయి కదా, ఇందులోనే మనం అగండి పట్పట్లు అవుతున్నాయి. ఇప్పుడు జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ ఇది, అది టేబుల్ స్పూన్, ఇది టీ స్పూను. ఈ రెండు కలిపి ఒక్క నిమిషమే వేస్తే సరిపోతుంది. డ్రై రోస్ట్ చేసుకుని చాలు ఇది. ఇందులో ఆయిల్ ఇప్పుడు వేయక్కర్లేదు. మంచి స్మెల్ వస్తుంది, బాగా వేయలేదు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకు, ఇప్పుడు లైట్గా, ఎక్కువ అవసరం లేదు, ఒక్క హాఫ్ స్పూన్ వేయండి ఆయిల్ చాలు. దీంట్లోనే మనం తీసుంచుకున్నాం కదా కరివేపాకు, నీట్గా కడిగి కొంచెం పొడిగా చేసుకోవాలి. తడి లేకుండా కొంచెం ఆరపెట్టుకుంటే ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలాగా ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం కరివేపాకు. రెండు నిమిషాలు అయితే చాలు, చూడండి ఇలాగా సౌండ్ వచ్చినట్టు అయితే చాలు. గ్రీన్గా ఉంటేనే బాగుంటుంది. ఇలాగ మనం ఇలా ఇలా అనేసరికి ఈ సౌండ్ చూసారా, ఇలాగా సౌండ్ రావాలి. దీంట్లోనే మనం ఈ వేడికే మెత్తబడుతుంది, ఇవ్వండి చిన్న నిమ్మకాయ అంత, చింతపండు వేయాలి. ఇలాగా ఇది కొంచెం వేయించాం కదా, ఇది కొంచెం చల్లారి పెట్టిన తర్వాత మనం మిక్సీలో ఈ కరివేపాకు, చింతపండు, ఈ మిరియాలు, జీలకర్ర, దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తగిన సాల్ట్ వేసుకొని ఇది మనం ఇప్పుడు చల్లారబెట్టి మిక్సీలో పౌడర్గా చేసి చూపిస్తాను. ఇవ్వండి మిక్సీ చేసి మనం ఇలాగా బౌల్లో వేసుకున్నాం. దీనిలో రోజు మామూలుగా ఎప్పుడు తినాలన్నా అన్నంలో వేసుకొని, ఒక నెయ్యి కానీ నూనె కానీ ఎవరికి ఏది ఇష్టమో అది వేసి పిల్లలకు పెట్టినా పెద్దవాళ్ళు తిన్న మంచిది. పైచ్యం అది ఉండదు, ఎయిర్ కూడా బాగా పెరుగుతుంది, పిల్లలకు బాగుంటుంది కదా. అందువల్ల ట్రై చేయండి, చేసి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.